వాస్తవంగా ఈ ఉప ఎన్నిక కేవలం దుబ్బాక నియోజక వర్గానికి పరిమితమైనటువంటి ఒక ఎన్నికగా కాకుండా యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజల మనోభావాలను తెలియజేసేటటువంటి ఒక ఎన్నికగా పరిగణించాలి. ఇప్పుడే మిత్రు సీదర్బాబు గారు మాట్లాడినట్టు ఇక్కడ వాస్తవంగా మన గ్రామీణ ప్రాంతంలో కులానికి ఇవ్వనమైన అందరం కూడా వ్యవసాయంపై ఆధారపడతాం. రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. అటువంటి ఒక రైతు ఈ అకాల వర్షాలు అతివృష్టి ప్రకృతి వైపరీత్యాలతోని మొత్తం పంటలన్నీ తీవ్రంగా నష్టపోయినాయి. వాస్తవంగా కనీస పంటల బీమా ఉన్నా కానీ ఆ పంటల బీమాతోనే కొంత నష్టపరిహారం పొందేటువంటి అవకాశం ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే ఉందో వాళ్ళు ఈ పంటల బీమా పథకానికి సంబంధించి చెల్లించాల్సినటువంటి ఒక ప్రీమియం చెల్లించలేకపోవడంతో ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో పంటల బీమా పథకానికి కనుమరుగైపోయింది. మిగిలిన ఏకైక మార్గం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి. ఎన్నికలు వచ్చినాయి కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు గ్రామాలకు వస్తే మా పార్టీ మంచిదంటే మా పార్టీ మంచి. ఇలా కాంగ్రెస్ తో పాటుగా ప్రత్యర్థి పార్టీలు భారతీయ జనతా పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నది, టీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో రాష్ట్రంలో అధికారంలో ఉన్నది. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో అక్కడ యూపీఏ కానివ్వండి కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి, ఇటువంటి ప్రత్యేకమైన పరిస్థితులలో రైతు పంట నష్టపోతే పూర్తి స్థాయిలో పంట నష్ట పరిహారం కల్పించే విధంగా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి ఆదుకోవడం జరిగింది. ఇంతవరకు ఏదైతే ఉందో అసలు నష్టపోయిన పంటకు ఎన్యూమరేషన్ లేదు అని చెప్పుకుంటారు. నష్టపోయిన పంటకు ఎన్యూమరేషన్ లేదు, సర్వే కూడా లేదు. మేము వస్తుంటే మొత్తం పత్తి అరబోస్తున్నారు. ఏంటి అవ్వాలంటే ఏముందయ్యా దీన్ని ఎవడు కొనే దిక్కున్నది? మాకు 10-15 క్వింటల్ వస్తుందని చెప్పి అనుకుంటే ఇలాంతా 3-4 క్వింటలు 2 క్వింటలు మించే పరిస్థితి లేదు. మా పెట్టుబడి లాగోడు ఏదైతే ఉందో ఎకరానికి 20-30 వేలు అయింది. మాకంతా 10-15 వేల కంటే ఎక్కువ వచ్చే పరిస్థితి లేదు. మా గతి అయింది, ఓటు అందరూ ఓటు అవడానికి వస్తారా కానీ మమ్మల్ని ఎవడు పట్టించుకుంటాడు అని చెప్పి అంటుండే. మాకు నిజంగా అంటే రైతు దయనీయ పరిస్థితి చూస్తే మాకు కూడా ఓటు అడగడానికి కూడా మాకు ధైర్యం వస్తలేదు అని చెప్పి అంటున్నాను. ఓటు అడగడానికి కూడా మాకు ధైర్యం వస్తలేదు. అసలు వాస్తవంగా ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అటు భారతీయ జనతా పార్టీ కానీ టీఆర్ఎస్ కానీ ఓటు అడిగే నైతిక హక్కు మీకు ఉందని చెప్పి అంటుంది. మొత్తం మొక్కజొన్న కంకెంత ఆరవచ్చింది. ఇక్కడ ఇక్కడ మన దుబ్బాక నియోజకవర్గంలో మొక్కజొన్న పత్తితో పాటుగా మొక్కజొన్న బాగా పెడతారు. ఎప్పుడైతే కనీస మద్దతు ధర మినిమం సపోర్ట్ ప్రైస్ ప్రకటిస్తారో దాన్ని కల్పించే బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. మీరు కనీస మద్దతు ధర ప్రకటించింది, క్వింటల్ 1850 రూపాయలు ఉంది. కేంద్రం చట్టాన్ని పట్టుకొచ్చింది, నువ్వు ఎక్కడ నమ్ముకో నీ ఇష్టంలో ధరకు అమ్ముకో. అరే నువ్వు ప్రకటించిన ధరకి మాకు ఎవడు కొనే దిక్కు లేడు అని చెప్పంటే నీ ఇష్టం ధరకు కొను అమ్ముకో అంటే ఏమన్నట్టే అది? ఈ 1850 రూపాయలు కొనుగోలు చేపించే బాధ్యత మీ మీద ఉందా లేదా? గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాం లోపల ఏదైతే ఉందో మీరు మార్క్ఫెడ్ ద్వారా మక్కల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేపించి మీరు కొనుగోలు చేశారు. రెండు బీజేపీ టీఆర్ఎస్ తోడు దొంగల తయారైన తోడు దొంగలు అని చెప్పి అంటున్నాను. ఈవెన వీడు వాడినట్టు వాడు వీడినట్టు ఇలా కడుపు ఆకలితో అనుమతిస్తున్నావు అని చెప్పండి. మా బుక్కడ అన్నం పెట్టేవాడు కావాలనే ఎవడు పెడతాడు? వాడు పెడతాడు, వీడు పెడతాడు, కేంద్రం పెడుతుందా రాష్ట్రం పెడుతుందా? ఎవడు పెడతాడు పెట్టుడు మా కడుపు నింపుడు అని చెప్పంటే వీడు వాడినట్టు వాడు వీడినట్టడా? ఇలా ఎంతవరకు అయితే ఈ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు మీరు మార్ఫెడ్ ద్వారా కొనుగోలు చేపిస్తారా, నాఫెడ్ ద్వారా కొనుగోలు చేపిస్తారా? 1850 రూపాయల క్వింటల్ కొనుగోలు కేంద్రాలు ఆరంభిస్తేనే కానీ మీకు ఓటు అడిగేటువంటి ఒక నైతిక హక్కు లేదు అని చెప్పంటే మరి కేసీఆర్ పుణ్యాత్ముడు. ఆయన ఏదైతే ఉన్నదో ఇప్పుడు ఏదైనా చెప్తే దానికి ఒక ఆలోచన ఉండాలి. వీళ్ళ కేంద్ర ప్రభుత్వం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా గ్రేడ్ 1 వెరైటీ గా భావించే దొడ్డు రకాలను కొనుగోలు చేయడానికి మనకు అవకాశం ఉంది. ప్రభుత్వ ప్రకటన మద్దతు ధర పొందడానికి అవకాశం ఉంది. 1880 రూపాయలు
దొడ్డు బెట్టకు సన్నం పెట్టు అంటాడా ఆయనేమో ఫామ్ హౌస్ లా దొడ్డు రకం పెట్టుకుంటాడు మనకి సన్న రకం పెట్టుకుంటాడు దొడ్డు రకానికి సన్న రకం వ్యత్యాసం ఎంత దొడ్డు రకం 30 క్వింటల్ వస్తే సన్న రకం 20 క్వింటల్ మించి రాదు ఎకరా 10 క్వింటల్ దాకా దిగుబడి తక్కువ వస్తుంది 10 క్వింటల్ అంటే ఎకరా మీద 10 నుండి 20000 రూపాయలు రైతు నష్టపోతాడు దానికి తోడు చీడపురు వాసిస్తది దొమ్మ పొట్టు పంటతో పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు నువ్వు ముందే ఏదైతుందో హరీష్రావు గారిని ఏదైతుందో నువ్వు మొక్కదొన్న కెన్నుగోలు కేంద్రాలు మార్పెట్ ద్వారా ఆరంభింప చేస్తేనే కానీ ఓటు అడిగే హక్కు లేదు సన్న రకాలకు ఏదైతుందో 2500 రూపాయలు మద్దతు ధర కల్పిస్తేనే కానీ నీకు ఓటు అడిగే నైతిక హక్కు లేదు ఇలా పత్తి ఏదైతున్నదో పత్తి గాని వరి గాని సోయా గాని ఏ పంటే గాని ప్రతి ఎకరా 20000 రూపాయలు నష్టపరిహారం చెల్లిస్తేనే గాని ఇలా అటు భారతీయ జనతా పార్టీ గాని ఇటు టిఆర్ఎస్ గాని ఓటు అడిగే నైతిక హక్కు లేదు చెప్పంటున్నా ఆనాడైనా ఈనాడైనా ఏదైతుందో ఇలా రైతాంగానికి అండగా ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ గ్రామీణ ప్రాంతానికి అండగా ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నిక ఏదైతుందో ఏదో ప్రభుత్వాన్ని మార్చి ఎన్నిక కాదు ఇట్లా కేసీఆర్ ముఖ్యమంత్రి ఉంటాడు కాదు అంటే ఆయన కొడుకైతే కావచ్చు కానీ ఏదైతుందో రాజ్యం వాళ్ళది నడుతుంది కదా కానీ వాళ్ళ బుద్ధి చెప్పాలి మొత్తు నిద్ర పోతున్న కేసీఆర్ కి ఏదైతుందో నిద్ర లేపాలి కళ్ళు తెరిపియాలని చెప్పంటున్నా లేకుంటే ఏమైతుంది అది చేసిందంతా బాగా చేస్తున్నాడు మళ్ళీ ఓటేస్తున్నా అనుకుంటా అందరూ కూడా మీరు చేతి గుర్తు కోటేసే అవకాశం మీకు రావడం దుబ్బాక నియోజకవర్గ ప్రజలు అదృష్టం అంటూ భావితాలు చెప్పండి మిత్ర ముత్తంరెడ్డి గారు గతంలో ఈ ప్రాంతంలో సేవలు చేసిండు 4 పర్యాలు ఎమ్మెల్యేగా ఆయన కొడుకు శ్రీనివాస్ రెడ్డి మనకు అభ్యర్థికి వచ్చిండు మరి పోలీస్ ఏదైతున్నదో దౌర్జన్యాలకు ఉపక్రమిస్తున్న ఇప్పుడు శ్రీధర్బాబు గారు అన్నట్టు అక్కడ బేగంపేట గానీ ఇక్కడ మాంటూర్ గానీ ఏదైతుందో ఇలా ఈ పోలీస్ అడ్డుపెట్టుకుని మీరు ఎన్నికల్లో దౌర్జన్యం చేస్తామంటే సహించేది లేదు అని చెప్పంటున్నా ఎన్నికల కమిషన్ నిబంధనలు అమల్లో ఉన్నవి ఏ పోలీస్ అధికార యంత్రాంగం ఎవరే కానీ కాక ఏ మాత్రం ఏదైతే చట్టాన్ని దుర్వినియోగం చేయాలని ప్రయత్నం చేస్తే ఎన్నికల కమిషన్ పరిధిలో ఉన్నట్టు మీరు జవాబు చెప్పాల్సి వస్తుందని చెప్పిన హెచ్చరిస్తుంది. Subscribe us and press the bell icon for more interesting updates.